గుత్తిలో గ్రంథాలయం పితామహుడు ఐఎంకి వెంకటరమణయ్య జయంతి కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గ్రంథాలయంలో బుధవారం గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు ఐఎంకి వెంకటరమణయ్య 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ సిబ్బంది పాఠకులతో కలిసి ఐఎంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రంథాలయ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ఐఎంకి వెంకటరమణయ్య ఎనలేని కృషి చేశారన్నారు. వారి సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, గ్రంథాలయ అసిస్టెంట్ సిద్ధార్థ, గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందు గ్రంథాలయ ఉద్యమకారుడు ఈరోజు పౌర గ్రంథాలు ఉన్నారంటే ముఖ్య కారకులు, ముఖ్య భూమికి పోస్తున్నారు స్వతంత్ర సమరవేదులు, స్వతంత్రానికి రావడం పూర్వ కారకులు వెళ్ళే వీళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసింటే, ఎన్నో త్యాగాలు చేసింటే, వాళ్ళ సొంత ఆస్తులు కూడా అమ్ముకొని సమాజం కోసం, సమాజంలో గ్రంథాలయాలు బాగుండాలంటే, మీరు గ్రంథాలయాలు బాగుంటే సమాజం బాగుండాలంటే మీ ఉద్దేశంతోనే పౌర గ్రంథాలయాలు ఉన్నాయంటే ముఖ్య కారకులు శ్రీ ఐఎంపి వెంకటరమణయ్య గారు. ఈ వీళ్ళ యొక్క సేవలు అమూల్యమైనవి, అమూల్యమైనవి. దీనిలో కృషి పడతాగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు మనం కొనసాగిస్తున్నాయంటే వాళ్ళ త్యాగపడతమే. ఆ త్యాగాలు మనం వృధా చేసుకోకుండా వాళ్ళ యొక్క జయంతుల్ని, వర్ధంతుల్ని మనం మననం చేసుకుంటూ రాబోయే తరాలు కూడా గ్రంథాలయాలు ముందు సాగాలని చెప్పి, రాబోయే తరాలు కూడా గ్రంథాలు ఉపయోగపడే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మా జిల్లా రాష్ట్ర ప్రభుత్వము శ్రీ ఐఎస్ వెంకటరమణ గారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రంథాలయాల్లో కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తం చేసుకుంటున్నాము. అందరూ బాగానే ఈరోజు సహకార గ్రంథాలను అంతా చేసుకుంటున్నాము. ఈ యొక్క గ్రంథాలయానికి చేసినటువంటి కృషి రాబోయే తరాలను కూడా ఇది కొనసాగించాలా తెలియాల ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి పాఠకులు ఉపయోగించుకొని మా అలాగే మా నుంచి మీరు చేసే కార్యక్రమం మీ ద్వారా కూడా మాకు సమాజంలో పోతే మాకు పత్రికలు చాలా అవసరం కాబట్టి పత్రికలు మాకు సమాజానికి చేరవేస్తాయి సమాచారాన్ని ఆ ఉద్దేశంతో మీరు రావడం కూడా మాకు ఎంతో మంచి అవకాశం అనుకుంటున్నాం సార్. వెల్కమ్ సార్. మీరు అప్పుడు సరే మా గ్రంథాలు కూడా మన గారు సాగిస్తాయి కాబట్టి రాబోయే రోజులు కూడా మీకు ఏ కార్యక్రమం జరిగిన మీకు సమాచారం అందిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.